ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకోవటానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు విజయ డైరీని సుమారు 3 దశాబ్దాల తర్వాత పూర్వ వైభవం తేవటానికి భూమి పూజ చేస్తున్నారు. 1992లో దీన్ని ఏర్పాటు చేశారు. వారిని ప్రజలందరూ మనస్ఫూర్తిగా అభినందించాలి. మనకు మంచి హృదయం లేనప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కానీ చెడుగా మీడియాలో వ్యాసాలు వచ్చినట్టు వ్యాసాలు రాయటం అవసరం లేదు. అంటే డైరీ ఇలాగే శిథిలావస్థలో చేరుకోవాలని మీడియాలో కొందరు కోరుకుంటున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ వారు కోరుకుంటున్నారని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. గ్రామీణ రైతులు మంచిగా ఉండటం మీకు ఇష్టం లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుంది. దీన్ని బట్టి మనకు ఒక సామెత గుర్తుకు వస్తుంది, కాయలు ఉండే చెట్టుకి రాళ్ళు దెబ్బలని. మేము 1980లో ప్రభుత్వ డిగ్రీ కాలంలో డిగ్రీ చదివే రోజుల్లో చిత్తూరు డైరీ కలకలలాడుతుంది అని కొందరు విద్యార్థులు చెప్తున్నారు. అందరూ డైరీకి నడుచుకుంటూ వెళ్ళి వేడి పాలు కాఫీ, పాలు 15 పైసలు కాఫీ 20 పైసల్లో ఉండేది, తాగి వచ్చేవారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది పాడి రైతులు పాలు సరఫరా చేసేవారు. వారి జీవనాధారం ఈ డైరీయే. డైరీ ఎవరి అసమర్థత, ఎవరి స్వార్థం వల్ల మూతపడింది అనేది అందరికీ తెలుసు. హెరిటేజ్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు చిత్తూరు డైరీని ఒక పద్ధతి ప్రకారము మూలబెట్టేశారు. అలాంటి డైరీని పునరుద్ధరణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతరులు ప్రయత్నిస్తుంటే హర్షించాలి, అందరూ స్వాగతించాలి. ఒక దశలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ డైరీని టేక్ ఓవర్ చేసి పునరుద్ధరిస్తుందని ఆశించారు, కానీ చివరికి అమూల్ని గుర్తించి అమూల్కి ఈ సంస్థను అప్పగిస్తున్నారు. 33 సంవత్సరాలు ఖాళీగా ఉన్నది కదా, మరి అలాంటి డైరీని అమూల్ సంస్థకు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చారు. ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏమైనా డైరీ బిల్డింగ్ని సంజీవని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకు వెళ్ళిపోతారా గుజరాత్కి అని చిత్తూరు ప్రజలకు వైసీపీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. డైరీ ప్రారంభం అయితే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి ఏర్పడుతుంది. రైతులు పాడి ఆవులు కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం చేసి పాల సరఫరాకి మార్గం చూపించి రైతులకు ఉపాధి కల్పిస్తుంది. ఇప్పటికే అమూల్ ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ రైతులకు అదనపు ధర, పాలకు అదనపు ధర లభిస్తున్నది. ప్రైవేటు డైరీలు కూడా ప్రభుత్వ డైరీకి, అమూల్ డైరీకి పోటీగా ధరలు పెంచాల్సిన వల్ల అలాగే బోనస్లు ఇవ్వటము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది సానుకూల అంశంగా భావించి పాడి రైతులు దీనిని ప్రోత్సహించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పాదయాత్రలో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఆ మాట నిలబెట్టుకోవటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. అందులో భూత అద్దం పెట్టి లేని తప్పులు వెతికి ఒక మంచి కార్యం చేసేవారిని సంకల్పానికి అడ్డుపడకూడదు. అలా అని మేము అడ్డుపడతామంటే నాశనం అయిపోతారు, మీ నాశనాన్ని మీరే కోరి తెచ్చుకున్నవారు అవుతారు అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. డైరీ పునరుద్ధరణకు సంకల్పించిన మన ముఖ్యమంత్రి గారికి చిత్తూరు జిల్లా ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. ఏదైనా ఈ ప్రయోగం విజయవంతం సాధించాలని ఆశిద్దాము. విజయ డైరీ ఒకప్పుడు చాలా పేరు ప్రతిష్టలు ఉన్న డైరీ, ఇండియాలోనే అమూల్ వాటి నందిని వాటి సరసన నిలబడేది. అయితే విజయ డైరీని శిథిలం చేసేయటం వల్ల, దాదాపు శిథిలం చేయటం వల్ల ఇప్పుడు అలాగే దాన్ని ముక్కలు చేసేసారు. ముక్కలు చేసి వివిధ పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అమూల్ ఆధ్వర్యంలో ఇది తిరిగి పుంజుకోవటం, అయితే ఈ బ్రాండ్ను, విజయ బ్రాండ్ను కూడా క్రమక్రమంగా పునరుద్ధరించే ఆలోచన కూడా చేయాలి. అమూల్కు దాసోహమనాల్సిన అవసరం ఏం లేదు. అమూల్ తప్పకుండా రైతులకు సహకార, అది ప్రైవేటు సంస్థ కాదు, సహకార సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులకు సహాయం చేస్తుంది, పాడి రైతులకు. అయితే ఆంధ్రప్రదేశ్కు ఒకప్పుడు ప్రైడ్ ఉన్న, గుర్తింపుగా ఉన్న విజయ బ్రాండ్ను కూడా క్రమక్రమంగా కొన్ని ఉత్పత్తులనైనా రివైవ్ చేయటము చక్కగా ఉంటుందేమో ప్రభుత్వం ఆలోచించాలి.